లోకం, ఈ ఉద్యానవనం ఎంత కన్నుల పండుగానున్నది. ఎంత చూచినా తనివి తీరడం లేదు. జీవితం అంతా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది కదా? కాదా మరి, అది ఈ అశోకవనంలో కాదు. ఈ అశోకవనం ఉన్న లంకా నగరంలో. తప్పు. ఆ లంకాధీశ్వరుని చెప్పు. ఆ లంకాధీశ్వరుని అంకపీఠం మీద. చాలే ఊరుకోండి, మీరు చెప్పిన మీదటే ఇది లంకా నగరం అని నాకు తెలిసింది. అది సరే గానీ, మీరెవరైనా ఆ లంకేశ్వరుని చూసారా? అంతగాడేనా? అంతా ఇంత అందమా, దివ్య మంగళ విగ్రహం. కానీ కళ్ళే ఇలా అంతే. రెండే రెండు కళ్ళు, పెదవులు దాటి ఇలా. అంతే. ఒకే ఒక కాలు, రెండవ కాలి కంటే ఒకే ఒక జానడు పొట్టి. కానీ నడకలో మాత్రం గంభీరం చెడల. ఇలా ఈడుస్తూ అడిగివేయాలి అంతే. ఆ బ్రహ్మదేవుడు అలా ఎందుకు చేశాడు? ఇంకెందుకు? మండోదరీదేవి మోహించి ఆ వీరుడి మనస్సు చెలింపజేయకుండా ఉండటానికే. చాలే, నేర్చుకున్న విద్యనంతా ఇక్కడే ప్రదర్శించుకు. అయితే ఎవరి విద్యా ప్రదర్శనం తమకు రుచిస్తుందో? నేను చెప్తాను వినండి. లాక్ సున్నా పెడితే లమ్, కా చేస్తే కేకు పొలిస్తే కే, షాకు బావర్తిస్తే శ్వా రా లంకేశ్వర. దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో నమో. దైవత లోక సుధాంబుధి మకర లోక శుభంకర నమో నమో. దివ్యేశ్లకు నమస్కారం. ఎవరు నీవు? సరి సరి, నన్నే మరచారా? నేను మీ మనవణ్ణి. రాజన్మ బ్రహ్మచారినైన నాకు నీవు మనవడివా? అవును తాత. తాత, రానురాను చుట్టరికం మరీ దగ్గరికి తెస్తున్నావే. అమాయకుడా, ఎవరైనా వింటే నవ్విపోతారు. అది కాకుండా లేనిపోని అనుమానాలకు దారితీస్తుంది. ఇదిగో ఈ దారిని ఇలాగే వెళితే నీ తాత ముత్తాత అందరూ కనిపిస్తారు. వెళ్ళి విషయం తేల్చి మరీ పెడతాను. ముందు మాట చెప్పండి, మీ తండ్రి ఎవరు? ఈ అమాయకుడితో సహవాసం ప్రమాదమే వచ్చింది. చెప్పండి తాత. నా తండ్రేగా బ్రహ్మ. ఆయన కుమారుడు పులస్య బ్రహ్మ. తమ్ముడు? ఆయన కుమారుడు విశ్రవసు బ్రహ్మ. కొడుకు? ఆయన కుమారుడు రావణ బ్రహ్మ. మనవడు? అతనే నేను. ఓహో, లంకాపతి రావణాసురుడివా? లంకేశ్వరుడు ఇతడేనా? ఎంత భ్రమపడ్డాను మనవడా. ఈ వేషమేమిటి, ఈ వాలకమేమిటి, నీ కిరీటము, ఆ అమూల్య దివ్య రత్నాభరణాలు ఏవి? నాకేమీ అర్థం కాకుండా ఉంది. ఎందుకు వచ్చిన విపరీతం ఇది? సదాశివుణ్ణి గురించి తపస్సుకు బయలుదేరాను తాత. దేనికి? పెళ్ళి పేరంటము కానీ ఈ కొర వయసులో ఈ వైరాగ్యం ఏమిటి మనవడా? వైరాగ్యం కాదు తాత, మా మాతృశ్రీ వారి మనోరథం చెల్లించటానికి పరమేశ్వరుడి ఆత్మలింగం తెస్తానని దీక్ష వహించాను, బయలుదేరాను. ఆశీర్వదించు తాత. కళ్యాణ వస్తు. దేవాసుల యుద్ధం ఇంతలో లేదు, కానీ వీరి దండయాత్ర కంటే ఈ తీర్థయాత్రే పరింపరాని. ఆత్మలింగం కావాలిట, ఓరి వీడి దురాశ కాలిపోను. నారాయణ అంగవైఖరులన్నీ లక్షణంగానే ఉన్నాయే. ఆ సౌందర్యం జగన్మోహన్.